प्रमुख पुण्यक्षेत्रम ఏఎస్పేట గంధ మహోత్సవానికి హాజరవడానికి దర్గా పీఠాధిపతి కుటుంబ సభ్యులకు 100 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ఏఎస్పేట దర్గా గంధ మహోత్సవంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తగు సూచనలు చేశారు. అక్టోబర్ 14, 15, 16 తేదీలలో నవంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న గంధ మహోత్సవానికి ఇతర ప్రాంతాల వారు ఇతర రాష్ట్రాల వారికి అనుమతులు లేవని తెలిపారు. ఏఎస్పేట దర్గాకు సంబంధించిన పీఠాధిపతి గారి పిఏ రోజు మార్నింగ్ ఆఫీస్కి రావడం జరిగింది. అక్కడ గంధోత్సవం జరగబోతుంది అక్టోబర్ 14, 15, 16 అండ్ నవంబర్ 1, 2, 3. సో ఈ 6 రోజులు గంధోత్సవం జరగబోతుందని దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి అని వాళ్ళు ఈరోజు ఆఫీస్కి రావడం జరిగింది. సో డిఎండబ్ల్యూఓ గారు అండ్ సిఏ గారి సమక్షంలో మీటింగ్ నిర్వహించాము. సో మా మీటింగ్ ప్రకారం మేము నిర్ణయించింది ఏంటంటే ఓన్లీ దర్గాకి సంబంధించిన పీఠాధిపతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 100 మంది ఎవరైతే ఉంటారో ఓన్లీ వాళ్ళకి మాత్రమే అనుమతి ఉండేలాగా, బయట నుంచి ఇంకెవరు కూడా భక్తులు రాకుండా ఉండేలాగా, అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎవరు రాకుండా ఉండేలాగా మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయాన్ని మళ్ళీ ఇంకొకసారి కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ సలహాలు సూచనల మేరకు